హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రివ్యూ తారక్. జస్ట్ ఇప్పుడే ట్రైలర్ చూడడం జరిగింది ఎన్టీఆర్ది దేవరా పార్ట్ 1. ఇక దీనికోసం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, దాన్ని పక్కకు పెడితే. అసలు ఈ కొరటాల శివ ఏం చేద్దాం అనుకున్నాడు? అసలు తెలుగు ఇండస్ట్రీని మొత్తం నిజంగా ప్రీవియస్ సినిమాలు ఏవైనా చూసుకుంటే, ఫస్ట్ మిర్చి కానీ, దాని తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్ కానీ, శ్రీమంతుడు, భరత్ అని నేను, లాస్ట్ ప్రీవియస్గా వచ్చిన ఆచార్య సినిమా నుంచి అతను ఎన్నో ట్రోల్స్కి గురైంది అనమాట. ఏంద్రా అసలు కొరటాల శివ రైటింగే కాదు, ఎట్లాంటి సినిమాలు తీసేవాడు, ఎట్లాంటి సినిమాలు తీసిండే అన్నట్టు అయిపోయింది. కానీ దాని పక్క ఇప్పుడు చూసిన దేవరా పార్ట్ 1 ట్రైలరు నిజంగా ఏదైనా సినిమాలో కానీ అందరు హైప్ ఇస్తుంటారు మామూలుగా. నిజంగా హైప్కి అమ్మ మూడే అనిపించింది. మన మాస్కా దాస్ చెప్పినట్టు మాస్ అమ్మ మూడే అనిపించింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ ప్రేక్షకులకు కానీ, తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది ఇష్టపడతారు ఎన్టీఆర్ని, కానీ ఇప్పుడు అతని దగ్గర నుంచి వస్తున్న ఈ దేవరా పార్ట్ 1 ట్రైలర్ చూసినాక అనిపించింది నెక్స్ట్ లెవెల్. ఇంకా దీంట్లో ఈ ట్రైలర్లో చాలా హిడెన్ బ్రేక్స్ ఉన్నాయి, నార్మల్గా లేవు. ఎందుకంటే మనకు క్లారిటీ ఇచ్చేసాడు దీంట్లో ఫాదర్స్ అని ఇద్దరు ఉంటారని తెలిసింది. దాని తర్వాత మళ్ళీ ఒక డైలాగ్ అయితే భయంకరంగా ఉంది. హీరోయిన్ హీరోయిన్ ఒక డైలాగ్ అంటది, వాడికి వాళ్ళ నాన్న రూపం వచ్చింది కానీ రక్తం రాలేదు అంటది. అంటే దానికన్నా ముందు ఏదో పెద్ద సీన్ అయి ఉంటుంది. ఇక దాని తర్వాత ఎన్టీఆర్ ఇంకొక డైలాగ్ కొట్టిండు, పని మీద పోయినాడు సాయంత్రానికి వస్తారు కానీ పంతానికి పోయినాడు అనగానే ట్రైలర్ కట్. నిజంగా ట్రైలర్ కట్ అంటే ఇది, ఎటువంటి హిడెన్ డీటెయిల్స్ ఇవ్వకుండా ట్రైలర్ మటుకు స్మూత్గా కట్ చేశాడు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇక ఏం దాయ గుర్తుండ్రా అడవి అన్నట్టే ఉంది, చాలా బాగా ఇచ్చిండు. లాస్ట్కి సురచాపది ఎండింగ్లో చూపించిండు, అప్పుడు ఎప్పుడో ప్రభాస్ తోటి సురచాప చిత్రపతిలో చేసిండు. దాని తర్వాత సురచాప అది గ్రాఫిక్ అయినా కానీ ఆ ఫైట్ మట్టుకైతే ఇక ట్రైలర్ ఎండింగ్ టైటిల్ కార్డులు అయితే మస్తు అనిపించింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్లో ఎటువంటి విధ్వంసం సృష్టించిందో అనేది చాలా మందికి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇంకోటి కొరటాల శివ అసలు అతని సినిమాలు తెలుగు ఇండస్ట్రీకే సరిపోతాయి కదా, ఈడు మరీ వెళ్ళిపోయాడేంద్రా పాన్ ఇండియా రేంజ్లో. ఏదో త్రిపుల ఆర్ తర్వాత ఎన్టీఆర్కి చాలా మార్కెట్ ఉంది అని అనుకున్నాం, కానీ తాను తీసిన మేకింగ్ అసలు కొరటాల సినిమా వేరు, ఇప్పుడు వస్తున్న కొరటాల సినిమా వేరు. ఎందుకంటే అప్డేట్ అయింది ఎన్టీఆర్ కాదట, కొరటాల ఎన్టీఆర్ అయిండు. కానీ ఫస్ట్ గ్లింప్స్ వదిలినప్పుడు కూడా అసలు సినిమాకి కొరటాలకు సంబంధమే లేదు అనుకున్నా, కానీ ఈరోజు ట్రైలర్ వదిలిన తర్వాత తెలిసింది ఈయన అమ్మ ట్రైలర్ అంటే ఇది అన్నట్టు అనిపించింది. దాంతోపాటు కొరటాల శివ చాలా అప్డేట్ అయింది. ఈ సినిమాకి భారీ బడ్జెట్గా ఉంది, ఇట్లా వసూలైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ విషయానికి వస్తే, ఇక దీంట్లో నాకు తెలిసి బ్రేక్ ఈవెన్ డీటెయిల్ ఏమైనా ఉంది మాట్లాడుకోవాలంటే, సైఫ్ అలీ ఖాన్ అండ్ దేవరా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నట్టు ఉంటారు. సో అతను చనిపోవడానికి కావాలని సైఫ్ అలీ ఖానే ఉంటాడొచ్చు. దాని తర్వాత రివెంజ్ డ్రామా ఇది, చాలా పెద్ద కథ కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2గా తీయడం జరిగింది. హ్యూజ్ స్కేల్ అయితే కనబడుతుంది సినిమా అయితే. ఇక లవ్ ట్రాక్ ఉంది, స్టార్టింగ్ కుల్లం టైటిల్ కార్డ్ తోటి ఒక వాయిస్ ఓవర్ తోటి మనకి ట్రైలర్ స్టార్ట్ కావడం జరుగుతుంది. అంటే టైం పీరియడ్ లో వచ్చిన సినిమా లాగా కనిపిస్తుంది. దాంతోపాటు ట్రెండ్కి తగ్గట్టు కూడా ఉండేటట్టు ఉంటుంది సినిమా. ఫాదర్ దేవరా మరి కొడుకు పేరు ఏంటి అనేది ఇంకా అయితే రివీల్ అయితే చేయలేదు. దాంట్లో ఎట్టకేలకు ఈ సినిమా మట్టుకు రచ్చరంబుల వేయబోతుంది. దీనికి ఇక ఎవడు పేరు పెట్టాడు ఇప్పటి వరకు అయితే పాజిటివ్ రెస్పాన్స్ అందరి దగ్గర నుంచి. ఒకవేళ సినిమా ఎలా ఇప్పటివరకు పాజిటివ్ రెస్పాన్స్ అందరి దగ్గర నుంచి, ఇక చూడాలి ఈ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తెలుగు ఇండస్ట్రీ నుంచి. అండ్ ఇది ఏంటంటే ఇక ఎన్టీఆర్ అయితే తెలియనోడు లేదు, మొత్తం ఇది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది. థియేటర్లో మొత్తం ఇక ఆగలాగా దింగి అన్నట్టే ఉంది సినిమా. ఇది ట్రైలర్ రివ్యూ. జై హింద్. నేను మీ రివ్యూ తారక్.